మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ స్వరూపానారేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తల్లిపాల విశిష్టతపై గర్భిణీ స్త్రీలు బాలింతలకు అవగాహన కల్పించారు. పలువురు బాలింతలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. శిశువు పుట్టిన 24 గంటలలోపే ముర్రుపాలు తాగించాలని, తద్వారా శిశువు ఆరోగ్యంగా ఉంటుందని అవగాహన కల్పించారు. తల్లిపాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆముదా భాగ్యలక్ష్మి ఆంజనేయులు, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. దాని బెనిఫిట్స్ చెప్పుకోగలగాలి, దాని ప్రత్యేకత ఏంటి, దానికి వచ్చే పోషక విలువలు ఏంటి, దాని గురించి తెలియని వాళ్ళకి తెలియచెప్పడమే ఈ వారానికి సంబంధించిన స్పెషాలిటీ. సో గర్భిణీ స్త్రీలు చాలామంది ఎందుకు ఇవ్వాలి అంటే, కొంతమంది ఇస్తారు, కొంతమందికి పాలు రావు. మెయిన్గా పాలు రాకుండా నేను ఎలా ఇవ్వాలనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది మైండ్లో. సో ఎందుకు పాలు రావు అని నేను చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి, సో దట్ మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మనకి ఈస్ట్రోజన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, దాని వల్లనే మనకి రొమ్ములో నుంచి పాలు అనేది సెక్రీట్ అవుతుంది. సో ఆ హార్మోన్ రావాలి అంటే ఫస్ట్ తల్లి ప్రశాంతంగా ఉండాలి. మైండ్లో ఎక్కువ ఆలోచనలు ఉన్నా, స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినా ఆ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు, సో పాలు రావు. అదొక మెయిన్ రీజన్ గర్భిణీ స్త్రీకి, ఐ మీన్ తల్లి అయిన స్త్రీకి పాలు రాకపోవడానికి ముఖ్యమైన కారణం. సో మనం ఏం చెప్పాలి, ఫస్ట్ ఏ హెచ్పిఎంసీ విజిట్స్ అయినా, పిఎంసీ విజిట్స్ అయినా, ఈవెన్ విహెచ్ఎండి విహెచ్ఎంసీ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో అప్పుడు బేసిక్గా చెప్పాల్సింది, ఇంట్లో అందరికీ ఉండే కష్టాలు ఉంటాయి, అది జస్ట్ కామన్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమున్నా సరే నువ్వు నీ బిడ్డ అనేది క్షేమంగా ఉండాలి, పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఏ హాస్పిటల్లో కానీ శిశు మరణాలు తగ్గాలి, తల్లి ఆరోగ్యం పెరగాలి. ఇట్లాంటివి గవర్నమెంట్ తీసుకొని మనకు ఆరోగ్యాన్ని పెంచే విధంగా మనకు గవర్నమెంట్ తీసుకుంది. వాళ్ళకు అవసరం లేదు, ఫస్ట్ మెయిన్ అంగన్వాడీ టీచర్లకు అవసరం లేదు, వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళవి గవర్నమెంట్. ప్లస్ మనకి ఏంటంటే మనకు పుట్టబోయే బిడ్డే మనకు ఎప్పటికీ మన ఇంట్లో ఉంటుంది, మన ఇంటి ఉంటుంది, మనం వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు మనల్ని చూసుకోవాలి. అట్లాంటప్పుడు మనం ఆరోగ్యంగా ఉండమంటే మనం మంచి పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యాన్ని ఇస్తాము. ఆరోగ్యాన్ని మంచిగా ఇచ్చినప్పుడే మనకు ఆరోగ్యమైన బిడ్డ పుడుతుంది. ఆరోగ్యమైన బిడ్డ పుట్టినప్పుడు మనం ఇంకో హాస్పిటల్కి అవసరం లేదు. ఇక బాబు మంచిగా పుట్టలేడు అనుకో, ఫస్ట్ మనం కన్సీవ్ అయినప్పటి నుంచి మంచి ఆరోగ్యం ఎవరో చెప్పిరని కాదు, మన కోసం మనం ఆలోచించుకుంటూ మంచి పౌష్టికాహారం, పాలు, గుడ్లు, ఆకుకూరలు, మళ్ళీ ఇంట్లో గొడవలు వద్దు. ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు, అవి ఎప్పటికీ జరిగేటే ఉంటాయి. కొన్ని మనం ఎప్పుడంటే ఈ మనకు బాబు కన్సీవ్ అయినప్పటి నుంచి బాబు పుట్టి ఒక 5-6 సంవత్సరాల వరకు మనకి ఏ సమస్య లేదు, వాడు పుట్టిన వాడే సమస్య, మనకి వాడే ఆరోగ్యమే మనకు ఆరోగ్యం. అట్లా ఆలోచించుకొని మనం మంచి ఫుడ్ తీసుకొని ప్రశాంతంగా వీలైతే మంచి మంచి పాటలు, దేవుని పాటలు, ఇంకేమైనా మంచి మంచి విషయాలు వినడం, ప్రశాంతంగా ఉండడం, తిన్నది మంచిగా మనకే ఎక్కాలి. ఇంకా అయ్యో